హరితహారంలో భాగంగా నాటిన మొక్కను తొలగించడంపై సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అనూహ్యమైన రీతిలో స్పందించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కుశాల్నగర్ ప్రాంతంలో బాలనర్సయ్య అనే వ్యక్తి తన స్థలాన్ని చదును చేస్తూ హరితహారం మొక్కను తొలగించడంపై సీరియస్ అయ్యారు. మొక్కను తొలగించిన అతనికి 30,000 రూపాయల ఫైన్తో పాటు 30 మొక్కలు నాటి వాటిని సంవత్సరం పాటు సంరక్షించాలని ఆదేశించారు. మరెవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కమిషనర్ శ్రీనివాసరెడ్డి కోరారు. గౌరవ మంత్రివర్యులు హరీష్రావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ప్రభుత్వ సూచనల మేరకు, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా చెట్లకు నాశనానికి, చెట్లకు విచ్చివేయడానికి కారణమైన వాళ్ళు పెనాల్టీలు వేయాలనే ఉద్దేశంతో మా హార్టికల్చర్ ఆఫీసర్ ఐలయ్య ఎవరైతే ఉన్నారో అతని నిర్దిష్టంగా ఆదేశం జరిగింది. అతని పర్యటనలో ఎక్కడైనా కూడా చెట్లను కుంచివేయడం కానీ, విచ్చివేయడం కానీ, కొట్టివేయడం కానీ అతని దృష్టిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై చేసి వారు చేసినటువంటి డ్యామేజ్కి అనుగుణంగా పెనాల్టీలు అనేది తీసుకున్నాము. ఈ రకంగా ఇప్పటివరకు కూడా ఒక 10 నుంచి 15 మంది వ్యక్తులకు మనం పెనాల్టీ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న కూడా ఒక వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి బాలయ్య అనే వ్యక్తి కూడా అతనికి ఉన్నటువంటి ల్యాండ్ని చదువు చేసే క్రమంలో మనం అధికారంలో భాగంగా నాటిన మొక్కల్ని కూడా వాటిని మొత్తం కూడా జేసీబీతో పెగిలించి వేయడం జరిగింది. ఇది దృష్టిలోకి రాగానే వెంటనే అక్కడ బయలుదేరినటువంటి మా హార్టికల్చర్ ఆఫీసర్ ఐలయ్య అతని ద్వారా స్థానిక ఉన్నటువంటి కౌన్సిలర్ మల్లికార్జును ఇద్దరు కూడా వాళ్ళు ఎవరైతే కారణమైనారో వ్యక్తిని ట్రాక్ చేసి ట్రేస్అవుట్ చేసి ఇది చేయడం తప్పు అని చేసి 30,000 రూపాయల జరిమానా అనేది విధించి చెల్లించడం జరిగినది. దానికి రిసిప్ట్ కూడా మనం జనరేట్ చేయడం జరిగింది.